హలో వ్యూవర్స్ అఫు వంటల్లో స్వాగతం ఈరోజు అఫు వంటల్లో నూడుల్ సూప్ ఏ విధంగా తయారు చేస్తారో చూద్దాం చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి రెసిపీ చూసిన తర్వాత రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఇప్పటి వరకు మీరు నా ఛానల్ని గనక సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందుకోసం సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి పక్కనే ఇచ్చిన గంట సింబల్ని క్లిక్ చేయండి దీనివల్ల నేను అప్లోడ్ చేస్తున్న వీడియోలు అందరికంటే ముందుగా చూడగలరండి మరి ఎందుకు ఆలస్యం ఫ్రెండ్స్ నూడుల్స్ సూప్ ఏ విధంగా తయారు చేస్తారో చూద్దాం దీనికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ వేడెక్కిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ బటర్ని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ బటర్ యాడ్ చేస్తున్నాను మీ దగ్గర బటర్ లేకపోతే ఆయిల్తో కూడా చేసుకోవచ్చు కానీ బటర్తో టేస్ట్ చాలా బాగుంటుంది ఈ బటర్ మెల్ట్ అవ్వని అండి మెల్ట్ అయిన తర్వాత బటర్ ఇందులో హాఫ్ టీ స్పూన్ కట్ చేసిన అల్లం హాఫ్ టీ స్పూన్ కట్ చేసిన వెల్లుల్లి యాడ్ చేసి ఒక రెండు మూడు సెకండ్ల వరకు ఫ్రై చేసుకోండి కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ కట్ చేసిన ఉల్లిపాయ రెండు టేబుల్ స్పూన్ కట్ చేసిన టమాటా రెండు టేబుల్ స్పూన్ కార్న్ కొద్దిగా కట్ చేసిన క్యారెట్ కొద్దిగా కట్ చేసిన క్యాబేజ్ ఇక్కడ నేను ఈ వెజిటేబుల్స్ యూస్ చేస్తున్నాను మీకు ఇష్టమైన వెజిటేబుల్స్తో చేసుకోవచ్చు కావాలంటే ఇంకా ఇందులో బీట్రూట్ కానీ బీన్స్ కానీ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి కొద్దిగా పచ్చి స్మెల్ వెళ్ళ వరకు మాత్రమే ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇందులో కట్ చేసిన రెండు నుంచి మూడు పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి కారం మీరు ఎక్కువగా తిన్నట్లయితే పచ్చిమిర్చి కొద్దిగా ఎక్కువ తీసుకోండి పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఫ్రై చేసిన తర్వాత ఇందులో నాలుగు నుంచి ఐదు కప్పుల వరకు నీళ్ళను పోసి ఇందులో రుచికి తగినంతగా ఉప్పు యాడ్ చేసుకోండి మీరు ఉప్పు ఏ విధంగా తింటే ఆ విధంగా వేసుకోండి చూసి వేసుకోండి ఎందుకంటే మనం నూడుల్స్ మసాలా వేస్తాం కాబట్టి నూడుల్ మసాలాలో ఉప్పు ఉంటుంది ఆల్రెడీ అందుకని పావు టీ స్పూన్ మిరియాల పొడి యాడ్ చేసి ఒకసారి బాగా కలపండి కలిపిన తర్వాత ఈ నీళ్లు బాగా మరగనివ్వాలి ఇప్పుడు నీళ్లు బాగా మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఒక ప్యాకెట్ నూడుల్స్ వేసుకోండి నేను ఇక్కడ ఒక ప్యాకెట్ వేస్తున్నాను మీరు ఇష్టమైన కంపెనీ ఏదైనా బ్రాండ్ వేసుకోవచ్చు మ్యాగీ ఏదైనా తుంచి నూడిల్స్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో నూడుల్స్ మసాలా యాడ్ చేసుకోండి నూడిల్స్లో వస్తుంది కదండి ఏ మసాలా వస్తే అదే మసాలా వేసుకోండి మసాలా వేసి ఒకసారి బాగా కలపండి ఇప్పుడు బాగా కలిపిన తర్వాత మూత పెట్టి నూడుల్స్ బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి ఒక మూడు నాలుగు నిమిషాల్లో ఉడికిపోతాయి ఈ నూడుల్స్ మధ్యలో ఒకసారి మూత తీసి బాగా కలపండి ఇంకా కొద్దిగా పచ్చిగా ఉన్నాయి మూత పెట్టి మళ్ళీ ఉడకనివ్వండి ఇప్పుడు చెక్ చేసి చూద్దాం ఈ నూడుల్స్లో వాటర్ తక్కువగా అయిపోయింది అందుకని నేను రెండు కప్పులు వాటర్ ఇంకా యాడ్ చేస్తాను ఎందుకంటే మనం నూడిల్స్ సూప్ చేస్తాం కాబట్టి సూప్ కొద్దిగా పత్లాగే ఉండాలి అందుకని కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇంకొద్దిసేపు ఈ నూడుల్స్ని మరగనిద్దాం మూత పెట్టి ఈ నూడుల్స్ బాగా ఉడికిపోయాయి చూడండి ఇప్పుడు ఇందులో ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్ తీసుకోండి నేను సూప్ ఎక్కువగా చిక్కగా చేసుకోవటం లేదు నేను కొద్దిగా పత్లాగే చేస్తాను మీరు కా చిక్కగా ఎక్కువ కావాలనుకుంటే కార్న్ఫ్లోర్ కొద్దిగా ఎక్కువగా తీసుకోండి ఈ కార్న్ఫ్లోర్లో కొద్దిగా నీళ్లను పోసి బాగా కలపండి ఈ కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని ఇప్పుడు ఈ నూడిల్స్లో యాడ్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా పోస్తూ బాగా కలపండి కాన్ఫ్లోర్ మిశ్రమాన్ని వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మరగనిస్తే సరిపోతుంది మధ్య మధ్యలో కదుపుతూ ఉండండి హై ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోండి ఇప్పుడు చూడండి కొద్దిగా చిక్కగా అయింది మీరు ఎక్కువగా చిక్కగా కావాలంటే సూపు కాన్ఫ్లర్ కొద్దిగా ఎక్కువ వేసుకోండి ఇంకా పత్లాగా కావాలంటే నీళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోండి నీళ్ళను ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోండి కట్ చేసిన కొత్తిమీర మీరు కొత్తిమీర వద్దనుకుంటే అవాయిడ్ చేయొచ్చు కానీ కొత్తిమీర వేయడం వల్ల ఫ్లేవర్ బాగా ఉంటుంది కొత్తిమీర వేసిన తర్వాత బాగా కలపండి ఈ నూడుల్స్ సూప్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి మూత పెట్టి గ్యాస్ ఆఫ్ చేయండి ఒక రెండు నిమిషాల తర్వాత సర్వ్ చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది సూపు ఒక రెండు నిమిషాలు అలాగే వదిలేయండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి సూప్ని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం చూడండి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది సూపు ఒకసారి బాగా కలిపి పొళ్ళోకి తీసుకోండి రెడీ అయిపోయింది ఎంతో రుచికరమైన నూడుల్ సూప్ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి తక్కువ సమయంలో ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఈ చలికాలంలో సూప్ అందరికీ ఇష్టంగా ఉంటుంది ఎలా ఉంది ఫ్రెండ్స్ మరి ఈరోజు రెసిపీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా అప్పు వంటల ఛానల్ని ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకొక రెసిపీతో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్